అమ్మారైతే నా కొడుకుని చంపింది ఎవరో అదే మనం కనిపెట్టాలి ఇందులో ఏదో రహస్యం ఉంది బాగా తెలిసిన వాళ్ళే ఏదో బయటికి రాకుండా దాస్తున్నారు బాటిల్ యాడికిల్ వచ్చింది ఇది ఇటాలియన్ స్కాచ్ బాటిల్ చాలా కాస్ట్లీ ఉంటుంది ఇంత కాస్ట్లీ బాటిల్ ఇక్కడ ఎందుకు ఉంది రామ్మోహన్ తాగుతాడా ఎప్పుడు తాగడ ఎప్పుడైనా వాడి ఫ్రెండ్ విక్రమ్ వస్తే వాళ్ళిద్దరు కలిసి తాగుతారు ఇలాంటి బాటిల్స్ వాడే తెస్తాడు విక్రమ అతను ఏం చేస్తాడు దుబాయ్ నుంచి వచ్చాడు అప్పుడప్పుడు వచ్చి మూడు నాలుగు నెలలు ఉండి వెళ్తుంటాడు వచ్చిన ప్రతిసారి నా కొడుక్కి కూతురికి ఏవొక బహుమతులు తెస్తుంటాడు ఇప్పుడు గా విక్రమ్ ఎక్కడ ఉంటాడు ఈ పక్కనే ఉంటాడు వాడితో ఏం పని అమ్మా నా మాట వినండి నిజంగా నా భర్త తప్పు చేస్తే నేనే ఆయనకి శిక్ష పడేలా చేస్తాను ఇది నా కన్న తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా ఇట్లా కాకుండా ఆయన ఏ తప్పు చేయలేదంటే మీరు సాయం చేసినారంటే అసలు హంతకుణ్ణి పట్టుకోవచ్చు రామోహన్ గారు చనిపోయాక గా విక్రమ్ ఎప్పుడైనా ఇక్కడికి వచ్చిందా రాలేదమ్మా డబ్బులు ఏమైనా కావాలంటే పంపిస్తానని కబురు చేశాడు అదేంది మీతోని గంత రిలేషన్ ఉండి మిమ్మల్ని పలకరించడానికి ఎందుకు రాలేదు తెలీదమ్మా శివరామ్ గారు రామ్మోహన్ గారి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆల్కహాల్ తీసుకున్నట్టు ఉంది అంటే గా దినం రామ్మోహన్ గారు మందు తాగిర్రు భరత్ గారితో తాగే ఛాన్సే లేదు ఎందుకంటే రామ్మోహన్ గారు వేరే ఎవరితోనూ మందు తాగరు అమ్మా మేము వచ్చిన సంగతి ఎవరితోనూ చెప్పకండి మీ అబ్బాయిని చంపిన వ్యక్తిని మేము దొరకబడతాం ఈ హెల్ప్ మాత్రం చేయండి మీరు ఈ మాట బయటికి చెప్పారంటే అసలు హంతకులు తప్పించుకుంటారు సరేనమ్మా సరేమ్మా మేము పోయేస్తాం శివరామ్ గారు పదండి విక్రమ్ ఎవరు అతనికి ఏమన్నా సంబంధం ఉందా గది తెలుసుకోవాలి పదండి హలో సార్ నేను రుద్రాణిని రుద్రాణి గారు చెప్పండి సార్ ఆ చంద్రిక కేసు కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంది ఆ భానుమతి గారు పోయి ప్రశాంతిని కలిసి మాట్లాడింది ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఎవరైనా అలాంటి ప్రయత్నాలు చేస్తారు కదా
చంద్రిక ఎవరెవర్నో కలుస్తుంది లాయర్ గారు. అదే నాకు కొంచెం టెన్షన్ గా ఉంది. అయినా మీరెందుకు టెన్షన్ అవుతారు? ఆల్మోస్ట్ ఆల్ కేస్ క్లోజ్ అయిపోయింది. ఆ ప్రశాంతి సాక్ష్యమే మనకి చాలా కీలకమైంది. కానీ రేపు ఆ ప్రశాంతి మళ్ళీ కోర్టులో రివర్స్ లో చెప్తే? ఏం పర్లేదు రుద్రాణి గారు, సాక్షిని బెదిరించారు కొనేశారు అని ఆ సాక్ష్యం చెల్లకుండా చేసే బాధ్యత నాది. ముందు మీరు మళ్ళీ పోస్టింగ్ వచ్చేలా ప్లాన్ చేసుకోండి. ఈ టైంలో మీరు జాబ్లో ఉంటే సాక్షిని బెదిరించారు అని ఆ భానుమతిని అరెస్ట్ చేసి ఉండేవారు. నేను ఆ ప్రయత్నమే చేస్తున్నాను సార్. మీరు కేసు గురించి ఏం భయపడకండి. వాళ్ళు ఏం చేసినా సరే భరత్కి మినిమం యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చేస్తాను. థ్యాంక్ యూ సార్, ఉంటాను. గుడ్ లక్, బాయ్. చంద్రిక నెక్స్ట్ స్టెప్ ఏంటి? చంద్రిక, ఆవిడ చెప్పిన ఇల్లు ఇదే. లోపటెవరు ఉన్నట్టు లేరు శివరామ్ గారు. చూద్దాం పద, వెళ్తే ఏదైనా క్లూ దొరకొచ్చేమో. ఆగమ్మా, ఆగండి. ఎవరు మీరు? ఏం కావాలి? విక్రమ్ గారిని కలవాలి. విక్రమ్ సార్నా? మీరెవరు? మేము సార్కి బాగా కావాల్సిన వాళ్ళం. సార్ లేరు. ఎక్కడికి వెళ్ళారు? దుబాయ్కి వెళ్ళారు. రావడానికి 4 రోజులు పడుతుంది. మరి విక్రమ్ గారు గిండే ఉన్నారని చెప్పారు. ఎవరు చెప్పారు? అదే, ఉన్నారనుకుని వచ్చాంలేండి. లేరని చెప్తున్నానుగా, వెళ్ళండి. అయ్యో ఏమండి, వెళ్ళండి వెళ్ళండి అన్న. అయ్యో ఒక్క నిమిషం, వెళ్ళమంటున్నానుగా. నేను చెప్పేది వినండి, ఒక్క నిమిషం ఒక్క నిమిషం. నేను చెప్పేది వెళ్ళండి వెళ్ళండి. చంద్రిక, నాకెందుకో అనుమానంగా ఉంది. నాకు గట్లనే ఉందండి. అంత మంచి దోస్త్ అయ్యుండి ఫ్రెండ్ చనిపోతే ఇంటికి రాకుండా దుబాయ్కి పోతాడా? గది పైసలు కావాలంటే పంపిస్తానని ఎవరితోనో చెప్పి పంపడేంది? తనే వచ్చి మాట్లాడిపోవచ్చు కదా. అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సరే రావెళ్దాం. ఏంటి మళ్ళీ ఇద్దరు కలిసి తెగ తిరిగేస్తున్నారు? ఏంటి కదా? మేమెట్లా తిరిగితే నీకెందుకు? గిట్లా మాతోనే పెట్టుకునే ఉన్న యూనిఫామ్ పోగొట్టుకున్నావు. అయినా ఇంకా నీకు బుద్ధి రాలేదు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఎందుకు తెలియదు? ఉద్యోగం పోయినా ఓ మాజీ సిఐతోని మాట్లాడుతున్నాను. సస్పెండ్ అయినా నీ పొగరు ఇంకా తగ్గలేదు. ఆ పొగరు ఉద్యోగంలో వచ్చింది కాదు, నా బ్లడ్ తో పాటే వచ్చింది. గదైతే నిజం. గిట్ల పొగరు చూపించే,
మీ అన్నయ్య ఇంద్రసేన చేతిలో గిల్ల గిల్ల కొట్టుకున్నాడు. అది తెలిసి కూడా నీకు బుద్ధి రాలేదా? వాగు, ఎంత వాగాలో అంత వాగు. ఎందుకంటే రేపే కదా కోర్టు వాయిదా. రేపు నీ మొగుడికి శిక్ష కన్ఫర్మ్ అయిపోతుంది. ఆ తర్వాత జీవితం అంతా ఏడుస్తూనే ఉంటావు. అప్పుడు మాట్లాడమన్నా నోటి నుంచి ఒక్క మాట కూడా రాదు. హా, అందుకే ఇప్పుడు ఎంత వాగాలో అంత వాగే. ఏం శివరాం, నీకు కూడా బుద్ధి లేదా? దాన్ని వెనకేసుకుని తిరుగుతున్నావు. పోనీ కదా అని నీ మీద కేస్ బుక్ చేయకుండా వదిలేశాను. ఈ సస్పెన్షన్ ఎక్కువ రోజులు ఉండదు. యూనిఫామ్ నా ఒంటి మీదకి రాగానే నేను బుక్ చేసే ఫస్ట్ కేస్ నీదే. నీ పెళ్ళం రాసిన లెటర్ ఇంకా నా దగ్గరే ఉంది. ఇప్పటికైనా దీంతో తిరగడం మానేసి నీ పనులు చూసుకో. లేదంటే దీనివల్ల నువ్వు కూడా అన్యాయమైపోతావు. అన్యాయం చేయడం నీ కొత్త కాదు కదా. ఎవరికైనా అన్యాయం చేస్తావు. నా భర్తని గట్లే తప్పుడు కేసు పెట్టి ఇరికించా. కానీ న్యాయం ఎట్లయినా గెలుస్తుంది గా తెలుసుకో. ట్రై చేయి. నువ్వు ఎంత ట్రై చేసినా నీ మొగుడిని మాత్రం కాపాడుకోలేవు. అనవసరంగా పెట్రోల్ దండగా ఇంటికి చేరుకోండి, పోండి. ఏం చేద్దాం చంద్రిక? ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుందంటే అన్ని దారులు క్లోజ్ చేసే ఉంటుంది. దారులన్నీ మూసుకుపోయినా లోపలికి వెళ్ళాలి అనుకుంటే ఆ ఆకాశం నుంచి అయినా వెళ్లాల్సిందే, లేదా భూమిని చీల్చుకుంటూ అయినా పోవచ్చు. చూద్దాం, వెతికితే ఏదో దారి దొరుకుతుంది. గా ప్రశాంత్కి, విక్రమ్కి, రామ్మోహన్కి ఏదో సంబంధం ఉంది. ఈ మర్డర్ వాళ్ల మధ్యనే తిరుగుతోంది. అదేదో దొరకబట్టాలి. పదండి. భరత్, అమ్మా, రేపు వాయిదా ఉందిరా. అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాం గాని ఏ దారి దొరకటం లేదురా. ఆ ప్రశాంతి ఇంత దెబ్బ కొడుతుందని అస్సలు అనుకోలేదురా. దాన్ని నమ్మే కోర్టుకు తీసుకుని వచ్చాను. ఇలా నమ్మించి మోసం చేస్తుందనుకోలేదు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. తన భర్త డివోర్స్ కేసు వేస్తే పాపం ఆ రామ్మోహన్ నా దగ్గర చాలా బాధపడ్డాడు. అవతల పెద్ద లాయర్ ఉన్నాడు, నా చెల్లి గురించి చాలా తప్పుగా అంటున్నాడు, పరువు పోతుందని ఏడిస్తే కేసు టేక్ ఓవర్ చేశానమ్మా. అపోనెంట్ లాయర్ని ఒప్పించి ఆ ప్రశాంతి భర్తకి కౌన్సిలింగ్ ఇప్పించి ఆ కేసు వెనక్కి తీసుకునేలా చేశాను. అయినా తనలో కొంచెం కూడా కృతజ్ఞత లేదు. వాళ్ళన్నయ్య దండం పెట్టు అనేదాకా కనీసం థ్యాంక్స్ అని కూడా చెప్పలేదు. అప్పుడే ఏంటి ఇలా ఉంది అని అనుకున్నానమ్మా, కానీ ఇలా చేస్తుంది అనుకోలేదు. నేనెంత అడిగినా ఆ అమ్మాయి మనసు మారలేదు. వదిలేయమ్మా, ఏం జరగాలో అదే జరుగుతుంది. అనవసరంగా నీ మనసు పాడు చేసుకోద్దమ్మా. అలా ఇలా వదిలేయమంటావురా? ఇది నీ జీవితం. ఇటు నేను అటు చంద్రిక కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాను తెలుసా. చంద్రిక? చంద్రిక ఏం ప్రయత్నం చేస్తుంది? చంద్రిక ఏం ప్రయత్నం చేస్తుందంటావా? వదిన, నేను చెప్తాను. ఎందుకు చేయడం లేదు బాబు? ఆ శివరాంతో కలిసి రాత్రింబవళ్ళు పాపం నీకోసమే ఎక్కడెక్కడో తిరుగుతుంది. ఏ, నువ్వు నోరు మూసుకొని బయటకెళ్ళు, వెళ్ళు. భరత్,
నువ్వు మాత్రం హోప్ వదులుకోకరా. ఎందుకంటే మన ధైర్యమే మనకు అండవుతుంది. మానసికంగా ఎంత ధైర్యంగా ఉంటే అంత తొందరగా ఈ కేసు గెలుస్తాం. ఇప్పుడు పాజిటివ్గా ఉండడం తప్ప ఏం చేయలేం కదమ్మా. ఆ ప్రశాంతి సాక్ష్యాన్ని మించిన సాక్ష్యం ఏదైనా దొరికితే తప్ప నేను బయటపడలేను. దొరుకుతుందిరా, దొరుకుతుంది. నువ్వేం టెన్షన్ పడకు, నేను వస్తాను. మరి అమ్మా, హలో భానుమతి గారు, నమస్తే. ఎలా ఉన్నారు? కన్న కొడుకు జైల్లో ఉంటే ఏ తల్లైనా ఎలా ఉంటుంది? బాధతో కుమిలిపోతూ ఉంటుంది. ఈ సమాధానమేగా నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది? నేను అందరిలాంటి తల్లిని కాదు. బిడ్డల జోలికొస్తే శత్రువుల మెడకొరికి చంపేసే శివంగిని. అది గుర్తుంచుకోండి మిస్టర్ విశ్వనాథ్. ఇది లాయర్ భానుమతి అంటే. ఇలాంటి భానుమతి మీద పోరాడి గెలిస్తేనే నాకు ఆనందం. అందరి మీద కేసులు గెలిచాను, ఒక్క మీ మీద తప్ప. ఈ దెబ్బతో నా కోరిక తీరబోతుంది. మీ మీద విజయం సాధించబోతున్నాను. విజయం కోసం చివరికి ద గ్రేట్ తిన్నేటి విశ్వనాథ్ గారు అన్యాయాన్ని ఆధారం చేసుకున్నారన్నమాట. నేను మీ మీద గెలిచిన కేసుల్లో న్యాయం నా పక్కనుంది, అది మీకు తెలుసు. కానీ ఈ కేసులో జరుగుతుంది అన్యాయం అని మీకు తెలుసు. ఇది మీరు గెలిచిన ఓటమే అని గుర్తుపెట్టుకోండి విశ్వనాథ్ గారు. న్యాయవాది అనే మాటలోనే న్యాయం కోసం వాదించేవాడు అనుంది. అలా కాదని అన్యాయాన్ని గెలిపిస్తే అది మీ వృత్తికే ద్రోహం చేసినట్టు అవుతుంది. వృత్తి ద్రోహం అంటే కన్న తల్లిని చెరపట్టినంత పాపం అని గుర్తుంచుకోండి. రేపు కేసు ఓడిపోతారని తెలిసి ఇలా నన్ను ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నారా భానుమతి గారు? ఆ అవసరం నాకు లేదు. రెండోసారి కూడా నా చేతిలో ఓడిపోవడానికి అన్యాయాన్ని నమ్ముకున్నారే అని మీ మీద జాలి పడుతున్నాను. చంద్రిక, ఇదిగో. ఏం చేయాలో తెలుస్తలేదండి. గా విక్రమ్ని ఎట్లా పట్టుకోవాలా? మనకెక్కువ టైం లేదు కదా చంద్రిక. అయినా అతను దుబాయ్ వెళ్ళిపోయాడు కదా. ప్రశాంతినైనా మనం కాసేపు ఇక్కడే ఉండు, షాప్కెళ్ళొస్తాను. చంద్రిక, ఏమైంది? శివరామ్ గారు, అటు చూడండి, గా షాప్ దగ్గర కనిపిస్తుంది కదే ప్రశాంతి. ఇక్కడేం చేస్తుంది? అదే తెలియడం లేదండి. వాళ్ళిల్లు కూడా ఈడైతే కాదు. ఎవరినైనా కలవడానికి వచ్చిందేమో. గదే అనుకుంటాను. ఈ ఏరియాలో అంటే గా విక్రమ్ వెళ్ళే కదా ఉంది.
కొంపతీసి వాణి కలనికి పోతుందా? కానీ అతను లేడు కదా. వెళ్ళిపోతుంది, ఫాలో చేద్దాం పద. సరే, ముందు మీరైతే దాన్ని ఫాలో చేయండి, ఎక్కడికి పోతుందో చూద్దాం. సరే. చూసిర్రా, నేను చెప్పినట్టు ఈ ఇంట్లోకే పోతుంది. ఏం కావాలమ్మా? కరెంటు మీటర్ రీడింగ్ తీయాలి. శివరామ్ గారు, నా అనుమానం నిజమే. గా విక్రమ్ లోపలే ఉన్నాడండి.